బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి బఫర్ జోన్లో ఉంది, అలాగే లోపల అక్రమంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా చేశారు, ఇది అక్రమ కట్టడము అని చెప్పి ఈ విజువల్ని, ఈ వీడియోని, డ్రోన్ వీడియోని అప్పట్లో రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. దాని మీద పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. డ్రోన్ విజువల్స్ కేసులో రేవంత్ రెడ్డిని అప్పుడు గవర్నమెంట్ అరెస్ట్ కూడా చేసింది. నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా డైరెక్ట్ గా నేను అక్కడికి వచ్చి నిలబడి నేనే గడపార తీసుకొని కూలగొడతా. అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా. అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో కేటీఆర్ నివాసం ఉండే ఫామ్ హౌస్ ను ఈ హైడ్రా కూల్ చేయబోతోంది అనే వార్తలు రావడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ ఫామ్ హౌస్ కేటీఆర్దే అని చెప్పి అధికార పక్షం చెబుతుంటే, అది నా ఫామ్ హౌస్ కాదు, నేను నివాసం ఉంటున్నానంతే, అది నా ఫ్రెండ్కి సంబంధించిన ఫామ్ హౌస్, నేను లీజుకి తీసుకొని ఉంటున్నాను, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కింది కనుక అది వస్తే కూల్ చేయండి అని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఎఫ్టీఎల్ లోనో బఫర్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, నేను కూడా పోయేది, కాబట్టి నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఇంతలో నా ఫామ్ హౌస్ కూల్చకండి, కూల్చకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి బద్వేల్ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఇదే జన్వాడ ఫామ్ హౌస్ గురించి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు అతని పిటిషన్ని రిజెక్ట్ చేసింది. చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి హైడ్రాకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఎన్కన్వెన్షన్ తర్వాత నెక్స్ట్ కూలబోయేది కేటీఆర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఈ జన్వాడ ఫామ్ హౌజే అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. హైకోర్టులో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేయద్దంటూ ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ సందర్భంగా, ఆ చర్చ సందర్భంగా జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనము కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా లేవనెత్తింది ఈ హైడ్రాకు సంబంధించి. అవేంటి అంటే, 20 ఏళ్ల క్రితమే ఎప్పుడో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేస్తే ఇప్పుడు వాటిని అక్రమ నిర్మాణాలు అని చెప్పి మీరు ఎలా అంటారు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కన్వర్షన్ రుసుములు తీసుకొని అప్పట్లో ప్రభుత్వము ఎలా అనుమతులు ఇచ్చింది? హైడ్రాకు చట్టబద్ధత ఉందా? దాని పరిధి ఎంతవరకు ఉంటుంది? ప్రభుత్వంలో ఒక శాఖ అనుమతులు ఇస్తే మరో శాఖ దాన్ని కూల్ చేయడం కరెక్టేనా? నిబంధనలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చే కూలుస్తున్నారా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున లాయర్ ఇమ్రాన్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ జీవో నంబర్ 99 ద్వారా ఈ హైడ్రా ఏర్పాటైంది అని చెప్పారు. జన్వాడ ఫామ్ హౌస్ ను సర్పంచ్ నుంచి అనుమతులు తీసుకొని నిర్మించారే గాని వాస్తవంగా అనుమతులు ఇవ్వాల్సింది పంచాయతీ సెక్రటరీ, ఆ పంచాయతీ సెక్రటరీ నుంచి అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు అని చెప్పి అతను చెప్పారు. దీంతో జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డికి హైకోర్టు స్టే ఇవ్వలేదు. కేటీఆర్ నివాసం ఉండే జన్వాడ ఫామ్ హౌస్ జీవో నంబర్ 111 పరిధిలోకి వస్తుంది అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది. ఇక్కడ మనం జీవో నంబర్ 111 గురించి కొంచెం తెలుసుకోవాలి. జంట నగరాల దాహార్తిని తీర్చే రెండు జలాశయాలు హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్, ఈ రిజర్వాయర్లను కాలుష్యం బారి నుంచి కాపాడడానికి 1996 మార్చి 8న జీవో నంబర్ 111 అనేది తీసుకొని వచ్చారు. ఈ జలాశయాల చుట్టూ 84 గ్రామాలుంటాయి. ఆ గ్రామాల పరిధిలో 132,000 ఎకరాల భూమి ఉంటుంది. సో ఆ భూమిని అంతా కూడా ఈ 111 పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఆ జీవోలో పేరా నంబర్ 3 ప్రకారం రెండు రిజర్వాయర్ల చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఎలాంటి కాలుష్యకారక నిర్మాణాలు, పరిశ్రమలు, హోటళ్లు, కాలనీలు ఇలాంటివి ఏవీ నిర్మించకూడదు అనేది స్పష్టంగా ఉంది. జీవో నంబర్ 111 ఉండడం వల్లే చాలా పర్యావరణం రక్షించబడుతోంది, కాలుష్యం లేకుండా అట్లీస్ట్ హైదరాబాద్కు కూడా మంచి వాటర్ వస్తున్నాయి అనే వాదన ఉంది. అయితే 2022 ఏప్రిల్లో కేసీఆర్ ప్రభుత్వము ఈ జీవో నంబర్ 111 రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది, జీవో నంబర్ 69 తీసుకుని వచ్చింది. అప్పటి నుంచి పెద్ద ఆందోళనలు జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే కేసీఆర్ ఈ జీవో నంబర్ 111 రద్దు చేశారు అనే విమర్శలు వచ్చాయి. ఈ జీవో పరిధిలోకి మొయినాబాదు, గండిపేట, శంషాబాదు, శంకర్పల్లి, రాజేంద్రనగరు, చేవెళ్ళ, షాబాదు ఈ మండలాలన్నీ కూడా ఆ పరిధిలో, జీవో నంబర్ 111 పరిధిలో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి. జీవో నంబర్ 111 రద్దు మీద తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల జంట జలాశయాల రక్షణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసింది. అప్పుడు ఆ కమిటీ ఇప్పటిదాకా కూడా నివేదిక ఇవ్వలేదు. కాబట్టి జీవో నంబర్ 111 రద్దు అనేది ఇంకా అమల్లోకి రాలేదు. జీవో నంబర్ 111 ఉల్లంఘించే ఈ జన్వాడ ఫామ్ హౌస్ కట్టారు అనేది మొదటి నుంచి ఉన్న విమర్శలు. ప్రధానమైన వనరు గండిపేట నిండడానికి అవసరమైన నాలను పూర్తి చేసి 30 ఫీట్ల లోతు మట్టి పూర్తి చేసి 40 ఫీట్ల వెడల్పు రోడ్డు వేసుకొని దాన్ని వినియోగిస్తున్నాడు కేటీఆర్ గారు. మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలను కూలగొట్టాల్సిన కేటీఆర్ గారే అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నాడు. నాకు ఇబ్బంది జరిగి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ప్రతి మూలకు ఉన్న తెలుగువాడికి కేటీఆర్కు ఫామ్ హౌస్ ఉందంట. ఆ ఫామ్ హౌస్ను ఎవరో మీడియా మిత్రుడు డ్రోన్ పెట్టి వీడియో తీస్తే అది రేవంత్ రెడ్డి పేరు మీద రాసి జైలుకు దోలిండ్రంట అని చర్చ జరిగింది. దీంతో కేటీఆర్ యొక్క అక్రమం అప్పటి వరకు గుప్పెట్లో ఉన్నది, నేను జైలుకి వెళ్ళిన తర్వాత ప్రపంచానికి అంతా తెలిసింది.